అంటే పెళ్లి పీటలు కావచ్చు, స్టూల్స్ కావచ్చు, అలాగే తలంబ్రాలు కలుపుకునే బేసన్ కావచ్చు, కాలుగడిగే తాంబాలం చెంబు, రెగ్యులర్ ఐటమ్స్ ఎలా ఉంటాయి, దాంట్లో మోడల్స్ ఎలా ఉంటాయి ఒక సాంపుల్ గా ఇది మీరు గమనించే ప్రయత్నం చేయండి. ఇది సైజు 9 ఇంచెస్, ఫస్ట్ మీరు చూసింది 7 ఇంచెస్, ఇది 9 ఇంచెస్, దీని తర్వాత 11, దీని తర్వాత 13, అంటే 13 ఇంచెస్ ఉన్న సైజ్ అనమాట. చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా అందంగా ఉంది. గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అయితే వీటితో పాటు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మిగతా ఐటమ్స్ అన్ని కూడా, ఏ ఐటమ్స్ అన్ని కావాలన్నా కూడా నగర అన్ని కూడా స్టాక్ అంతా రెడీగా ఉందండి. ఇది కాపర్, ఇది బ్రాస్, ఇది జర్మన్ సిల్వర్, ఇలా రకరకాలు ఉన్నాయి అనమాట. అయితే కస్టమర్ ఏంటంటే బయట 8 ఇంచెస్ వరకు ఉంటుంది, దీనికన్నా కొంచెం బిగ్ సైజ్ అనుకుంటే కనుక ఇది చూడండి ఈ మోడల్ తెప్పించాను. అయితే ఇది మొత్తం కంప్లీట్ ప్లెయిన్ గా ఉంది, గమనించారా ఒకసారి, ప్లెయిన్ ఉంది లోపల ఐలైట్స్. కొంచెం గమనించే ప్రయత్నం చేయండి, ఇది జర్మన్ సిల్వర్ది, ఇది సిల్వర్ కోటెడ్ది. గమనించారా మీరు, ఫస్ట్ నేను మీకు చూపించింది జర్మన్ సిల్వర్, ఇది సిల్వర్ కోటెడ్. మీకు పెద్ద వేరియేషన్ కనిపించదు, ఒకసారి గమనించండి, పెద్ద వేరియేషన్ కనిపించదు. నమస్కారం అండి, మా షాప్ పేరు శ్రీ లలిత్ మెటల్. మా షాపు సికింద్రాబాద్ లో ఉందండి. సికింద్రాబాద్ జనరల్ బజార్ అంటే అందరికీ తెలుసు అనమాట. ఆ జనరల్ బజార్ మెయిన్ ఎంట్రెన్స్ లో దర్గా వస్తుంది, దర్గా పక్క కాంప్లెక్స్ అండి మన షాపు. అయితే మనది ఒకటే ఒక బ్రాంచ్ ఉందండి, సికింద్రాబాద్ లో మాత్రమే ఉంది. అయితే మా దగ్గర వెడ్డింగ్ సంబంధించి ప్లస్ పూజ ఐటమ్స్ సంబంధించి అన్ని వెరైటీస్ నా దగ్గర ఉన్నాయి. అంటే సిల్వర్ కోటెడ్ అంటాం కదా, సిల్వర్ కోటెడ్ కావచ్చు, జర్మన్ సిల్వర్ కావచ్చు, బ్రాస్ ఐటమ్స్ కావచ్చు, అందులో మెటల్ ఐటమ్స్ కావచ్చు, అన్ని ఐటమ్స్ నా దగ్గర రెడీగా ఉన్నాయి. అయితే ఏమేమి ఉంటాయండి మొత్తం దాని డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు ఒక్కొక్కటి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అయితే మా షాప్ డీటెయిల్స్ మరొకసారి మీకు చెప్తున్నానండి, షాప్ పేరు శ్రీ లలిత్ మెటల్, సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉంది. అయితే మా షాప్ అంతా కూడా కంప్లీట్ అన్ని హోల్సేల్ ఐటమ్స్ అండి. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా సరే నేను కొరియర్ చేపించేస్తాను, సింగిల్ పీస్ కూడా నేను కొరియర్ చేపించేస్తానండి. బట్ ఏంటంటే సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేపిస్తాను చెప్పాను కదా, ఆ కొరియర్ ఛార్జెస్ మాత్రం కస్టమర్ అనగా మీరే పే చేయాల్సి వస్తుంది. నేను కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా నేను ఏం తీసుకోవట్లేదు. అంటే మీరు ఏదైతే ప్రోడక్ట్ తీసుకుంటున్నారో దానికి సంబంధించి మాత్రం నేను ఛార్జ్ చేస్తాను. మీరు షిప్పింగ్ సంబంధించి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా సరే చెప్పాను కదా, ఆ ఛార్జెస్ మాత్రం మీరే పే చేయాల్సి ఉంటుంది. అది ఆర్టీసీ కార్గో ద్వారా కావచ్చు, ట్రాన్స్పోర్ట్ ద్వారా కావచ్చు, లేదా కొరియర్ ద్వారా కావచ్చు. అయితే నా దగ్గర రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ గురించి చెప్పాను కదా, 99 రూపీస్ నుంచి నా దగ్గర స్టార్టింగ్ ఉన్నాయండి. ఆ ఒక్కొక్క ఐటమ్ నేను మీకు చూపిస్తూ ఉంటాను, ఒకసారి ఇప్పుడు అన్ని చూద్దాం. ఇప్పుడు నేను మీకు జర్మన్ సిల్వర్ ఐటమ్స్ సంబంధించి ప్లస్ సిల్వర్ కోటింగ్ ఐటమ్స్ సంబంధించి ఏమేమి ఉంటాయి, అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీటిలో కూడా వెడ్డింగ్ సంబంధించి యూజ్ చేసుకోవచ్చు, పూజ ఐటమ్స్ సంబంధించి యూజ్ చేసుకోవచ్చు, అలాగే రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే దీంట్లో రకాలు ఉన్నాయి, అంటే జర్మన్ సిల్వరే కాదు, జర్మన్ సిల్వర్తో పాటు సిల్వర్ కోటెడ్ కూడా ఉన్నాయి. అయితే సిల్వర్ కోటెడ్ వేరు, జర్మన్ సిల్వర్ వేరు, ఇది ఏంది డిఫరెన్స్ ఏంది, ఇంకోటి దాంట్లో క్వాలిటీస్ ఎలా ఉంటాయి, అది ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది కొన్ని ఐటమ్స్ గురించి నేను మీకు చెప్తాను. అయితే మీకు లైన్గా వచ్చేస్తూ ఉంటాను. ఎగ్జాంపుల్కి ఇప్పుడు చూడండి ఒకసారి, ఇది మీరు చూస్తూ ఉన్నారు, ఇది యాక్చువల్ చెప్పాలంటే కనుక సైజు 8 లీటర్ సైజ్ ఉంటుంది. ఇది మొత్తం అంతా కూడా కంప్లీట్ నక్షి వర్క్, మీరు చూస్తున్నారు కదా గమనించండి, మొత్తం టాప్ టు బాటమ్ అంతా కూడా కంప్లీట్ నక్షి వర్క్ చేపించేసాను. సైజు 8 లీటర్స్ వరకు ఉంటుందండి. అయితే ఇది పెళ్లిలో ఉంగరాలు తీయడం కోసం వాడుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇది గృహ ప్రవేశం కూడా వాడుతూ ఉంటారు అనమాట, గృహ ప్రవేశంలో వాటర్ తీసుకెళ్తారు కదా ఇంట్లోకి, దాని పర్పస్ కూడా వాడుతూ ఉంటారు. దీంట్లో ఇప్పుడు మీరు చూశారు కదా, ఇది పిల్లర్ షేప్ మోడల్ ఉంటుంది, దీంట్లో మరొక మోడల్ ఉంది రౌండ్ షేప్ మోడల్ కూడా వస్తుంది. రౌండ్ షేప్ మోడల్ అంటే కనుక ఈ విధంగా అనమాట. దీంట్లో కూడా మన సైజెస్ ఉంటాయి, బట్ నేను మీకు సాంపుల్ ఒక సైజ్ మాత్రం చూపిస్తున్నాను. ఇది కూడా మొత్తం అంతా కూడా టాప్ టు బాటమ్ నక్షి వర్క్ చేసేస్తుంది, ఈ డిజైన్ అంతా కూడా మనం నక్షి అంటాం. అయితే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు చూసారో, ఇప్పుడు 2 పీసెస్ చూసారు కదా, వీటిని మనం జర్మన్ సిల్వర్ అని చెప్పి అనము, ఇది సిల్వర్ కోటెడ్ అంటాం. ఎందుకంటే యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు ఇది బ్రాస్, ఇది కాపర్, కాపర్ మీద ప్లస్ బ్రాస్ మీద మనం పాలిషింగ్ చేసాము, ఈ ఐటమ్స్ అన్నిటి మనం సిల్వర్ కోటెడ్ అని చెప్పి మాత్రమే అంటాం, ఇది జర్మన్ సిల్వర్ కాదు. అయితే జర్మన్ సిల్వర్లో కూడా వస్తూ ఉంటాయి, బట్ జర్మన్ సిల్వర్లో జస్ట్ ఒక సాంపుల్గా నేను మీకు చూపిస్తాను.
ఇది చూడండి ఒకసారి, ఇది జర్మన్స్ గారికి సంబంధించిందండి. మొత్తం అంతా కూడా వర్క్ అంతా చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది, చాలా నీట్ గా ఉంటుంది అన్నమాట. అసలు చూసారు కదా ఫినిష్ కూడా చాలా బాగుంది. ఇది ప్యూర్ జర్మన్స్ గారికి సంబంధించింది. అయితే దీంట్లో కొంచెం పెద్ద సైజ్ కావాలన్నా పెద్ద సైజ్ తెప్పించుకోవచ్చు, లేదంటే చిన్న సైజ్ కావాలంటే చిన్న సైజ్ కూడా తెప్పించుకోవచ్చు. దీంట్లో మరొక మోడల్ ఏంటంటే ఇది కూడా బ్రాస్ ఐటమే. బ్రాస్ మీద మనం నక్షి వర్క్ చేసాము. ఫస్ట్ మీరు చూసింది ఉంగరాలు తీయడం కోసం లేదంటే గృహ ప్రవేశం కోసం వాడతాం. ఇది పెళ్లిలో అబ్బాయి కాలు కడగడం కోసం వాడతాం కదా, దానికి సంబంధించిందండి. అయితే వాస్తవంగా మన సాంప్రదాయం ప్రకారం ఇత్తడే వాడాలి, అందుకని చెప్పి ఇత్తడిది చెప్పించాను. ఇత్తడి దాని మీద మొత్తం నక్షి వర్క్ చెప్పించాను అనమాట. అయితే దీంట్లో ఇప్పుడు మీరు చూసేది కాళ్ళు కడిగే చెంబు కదా, తాంబరం కూడా వస్తుంది. ఆ తాంబరం ఎలా ఉంటుందో కూడా చెప్పేస్తాను నేను మీకు. ఐటమ్ చూపిస్తున్నాను అండి, ఇది బ్రాస్ ఐటమ్. బ్రాస్ మీద ఇందాక మీరు చూసింది కాళ్ళు కడిగే చెంబు చూసారు కదా, అది ఇత్తడి. ఇత్తడి మీద మనం నక్షి వర్క్ చేసి పాలిష్ చేపించాం. సేమ్ అలాగనే ఇత్తడి దాని మీద నక్షి వర్క్ చేసేసి మనం పాలిష్ చేపించాం. అయితే ఇది రెగ్యులర్ వర్క్, అంటే ఇప్పుడు ఏదైతే మీరు నక్షి చూస్తున్నారో ఇదంతా కూడా రెగ్యులర్ డిజైన్ అనమాట. అయితే దీంట్లోనే కొంచెం స్పెషల్గా కావాలి, కొంచెం చూడడానికి అందంగా కనిపించాలనే ఉద్దేశం కొంతమంది అంటూ ఉంటారు కదా, సో వాళ్ళ గురించి ఈ విధంగా చేపించాను. ఒకసారి చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. నక్షి వర్క్ కూడా చాలా దగ్గర దగ్గర వర్క్ చేపించేస్తాను, చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇంకోటి సైజు కూడా కరెక్ట్ సైజ్ అనమాట, అంటే రెండు కాళ్ళు కరెక్ట్ పడుతూ ఉంటాయి. వాటర్ కూడా మళ్ళీ దొరికిపోవడం వల్ల కాకుండా కరెక్ట్ వాటర్ కూడా సరిపోతాయి అనమాట, చాలా చాలా అందంగా ఉంటుంది. అయితే దీంట్లో కొంచెం స్పెషల్ వర్క్ కావాలని చెప్పి అడిగే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, సో వాళ్ళ గురించి అని చెప్పేసి కొంచెం స్పెషల్ వర్క్ కూడా చేపించానండి. ఒకసారి ఇప్పుడు మీరు చూడండి ఒకసారి, ఇది ఒక మోడల్ చూడండి ఒకసారి, ఎంత బాగుందో చూడండి. దీంట్లోనే ప్యూర్ జర్మన్ సిల్వర్ కావాలి అని చెప్పి అనుకునే వాళ్ళకి ఏంటంటే ప్యూర్ జర్మన్ సిల్వర్ కూడా తెప్పించాను. సో అది ఈ పీస్ అండి, ప్యూర్ జర్మన్ సిల్వర్ చెప్పించేస్తాను. ఎంత గ్రాండ్గా ఉంది చూడండి. ఇక మీరు ఒరిజినల్ సిల్వర్ కొనాల్సిన అవసరం కూడా లేదండి, ఎందుకంటే జర్మన్ సిల్వర్లోనే చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్లో వచ్చేస్తున్నాయి. అయితే వీటితో పాటు మరొక ఐటమ్స్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. అయితే ఇందులో ప్లేట్స్ మోడల్ కావచ్చు, ఎలా ఉంటాయి ఒకసారి చూపిస్తాను చూడండి. ఒకసారి జర్మన్ సిల్వర్లో నక్షి వర్క్ స్మాల్ సైజు విత్ స్టాండ్, దీంట్లో అన్ని సైజెస్ ఉంటాయి, బట్ నేను మీకు సాంపుల్గా ఒక 3 సైజెస్ మాత్రం చూపిస్తున్నాను. దీంట్లో స్మాల్ సైజ్ అంటే అప్రాక్స్ చెప్పాలంటే కనుక 4 ఇంచెస్ వరకు ఉంటుంది. కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను, అప్రాక్స్ ఇది 8 ఇంచెస్ వరకు ఉంటుంది. మొత్తం కూడా చూడండి, చుట్టూ నక్షి వర్క్ వస్తుంది, కింద ఎలిఫెంట్ స్టాండ్ వస్తుంది. దీంట్లో మరికొంచెం పెద్ద కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా కూడా చేయించుకోవచ్చు. చాలా అంటే చాలా అందంగా ఉంది చూసారు ఒకసారి. ఇంకా మీరు చెప్పినట్టు ఇక వచ్చేసి వరకు కొనాల్సిన అవసరం కూడా లేదండి, అంత బాగుంటాయి అనమాట ఇవన్నీ. చాలా అంటే చాలా అందంగా వస్తున్నాయి, ఇది మల్టిపుల్ యూజ్ చేసుకోవడం బాగుంటాయి. దీంట్లోనే కొంతమంది నక్షి వర్క్ కాకుండా ప్లేన్గా అడుగుతున్నారు, సో దానికోసం అని చెప్పేసి నేను ప్లేన్ కూడా తెప్పించేసానండి. ఒకసారి చూడండి ఒకసారి, జర్మన్ సిల్వర్లోనే ప్లేన్ అంటే లోపల లేజర్ వర్క్ వస్తుంది మీకు, చిన్న సైజ్ స్మాల్ సైజ్. దీంట్లో కొంచెం మీడియం సైజ్ కావాలంటే ఈ విధంగా వస్తుంది, దీంట్లో మరికొంచెం పెద్ద సైజ్ కావాలంటే కనుక ఈ విధంగా వస్తుంది. ఇలా రకరకాలుగా ఉన్నాయన్నమాట. అయితే ఇప్పటిదైతే మీరు ఏదైతే చూసారో ప్లేట్స్ కొంచెం గమనించే ప్రయత్నం చేయండి. ఇది జర్మన్ సిల్వర్ది, ఇది సిల్వర్ కోటెడ్ది. గమనించారా మీరు, ఫస్ట్ నేను మీకు చూపించింది జర్మన్ సిల్వర్, ఇది సిల్వర్ కోటెడ్. మీకు పెద్ద వేరియేషన్ కనిపించదు, ఒకసారి గమనించండి, పెద్ద వేరియేషన్ కనిపించదు. బట్ ఏంది తేడా అని చెప్పి అంటే కనుక ఇది బ్రాస్, బ్రాస్ మీద మనం పాలిషింగ్ చేపించాం. ఇది ప్యూర్ జర్మన్ సిల్వర్ అనమాట. బ్రాస్ మీద పాలిషింగ్ చేసిందైనా ప్యూర్ జర్మన్ సిల్వర్ అయినా సేమ్ మెయింటెనెన్స్, ఏం తేడా లేదు. బట్ ఏంటంటే ఇది లాంగ్ లైఫ్ ఉండదు, ఇది మాత్రమే లాంగ్ లైఫ్ వస్తుంది. ఇది తొందరగా డల్ అయిపోయి మళ్ళీ బ్రాస్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట, అంటే ఇతర బయటకు వచ్చేస్తుంది. ఇది సిల్వర్ కోటెడ్ అని మాత్రమే అంటాం. అయితే జర్మన్ సిల్వర్లోనే మీరు ఇందాక చూసింది లేదర్ వర్క్ కదా, లేదర్ వర్క్ కాకుండా ప్లేన్ కావాలని అడిగే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా ప్లేన్ వచ్చేస్తుంది, ప్యూర్ జర్మన్ సిల్వర్ సంబంధించి. అయితే వీటితో పాటు మరికొన్ని ఐటమ్స్ కూడా చూపిస్తున్నాను నేను మీకు. ఫ్లవర్ బాస్కెట్ ఈ చూడండి ఒకసారి, వితౌట్ హ్యాండిల్లో కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఫ్లవర్ బౌల్ ఈ విధంగా వస్తుంది. అంతా కూడా చుట్టూ నక్షి వర్క్ వస్తుంది, కింద రౌండ్ స్టాండ్ వస్తుంది, పైన ఈ విధంగా వస్తుంది. అయితే ఇదే సైజులో మీకు హ్యాండిల్ కావాలని కూడా ఉంటుంది. అయితే ఒక శాంపుల్గా నేను మీకు చూపిస్తున్నాను, హ్యాండిల్ ఉంటే కనుక ఎలా ఉంటుంది అనేది శాంపుల్ చూపిస్తాను. సార్ గమనించండి ఈ విధంగా వస్తుంది, అంత చుట్టూ కూడా నక్షి వర్క్ వస్తుందండి. సేమ్ అన్నిటికీ వచ్చినట్టే నక్షి వర్క్ వస్తుంది, పైన హ్యాండిల్ వస్తుంది. దీంట్లో స్మాల్ సైజ్ కూడా తెప్పించుకోవచ్చు, బట్ ఒక శాంపుల్గా నేను మీకు బిగ్ సైజ్ చూపిస్తున్నాను. అయితే కొంచెం హెవీగా ఉండాలి, పైన హ్యాండిల్ లేకుండా ఉండాలి, కొంచెం వేరే డిజైన్ కావాలని అడిగే వాళ్ళకి ఏంటంటే కనుక ఈ విధంగా తెప్పించానండి. మొత్తం లేదర్ వర్క్ వస్తుందండి, కింద ఎలిఫెంట్ స్టాండ్, ఇది కూడా బాగుంది చూడండి ఒకసారి. అయితే దీంట్లోనే ఈ లేదర్ వర్క్ కాకుండా నక్షి వర్క్ కావాలనుకునే వాళ్ళకి సంబంధించి నక్షి వర్క్ కూడా తెప్పించేస్తారు. ఒకసారి చూడండి ఒకసారి, రెండు గమనించండి, పైన కింద పెట్టి చూపిస్తున్నాను, కింద ఏమో లేదర్ వర్క్ వచ్చింది, పైన ఏంటంటే మొత్తం నక్షి వర్క్ వచ్చింది. సేమ్ సైజ్ మళ్ళీ పైన కూడా సేమ్ షేప్ ఉంటుంది, సైజ్ కూడా సేమ్ సైజ్ ఉంటుంది. అలాగే కస్టమర్కి ఎలా అంటే కనుక వాళ్ళకి ఏ చాయిస్ వాళ్ళకి ఎలా అనిపిస్తే కనుక ఆ విధంగా చేయడానికి రెడీగా ఉన్నానండి. ఇదంతా కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చరే, మీకు ఏ టైప్ కావాలో ఆ టైప్ కూడా చేయించుకోవచ్చు అండి. వీటితో పాటు మరికొన్ని ఐటమ్స్ డియాస్ కూడా చూపిస్తాను సార్ గమనించండి. స్మాల్ సైజ్ డియాస్ అప్రాక్స్ చెప్పాలంటే కనుక 3 ఇంచెస్ ఉంటుంది. జర్మన్
కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ కావాలి, సైజ్ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఒకసారి గమనించండి, కొంచెం బిగ్ సైజ్ అంటే అప్రోచ్ చెప్పాలంటే కనుక ఇది 8 inches వరకు ఉంటుంది. దీనికన్నా కొంచెం బిగ్ సైజ్ అనుకుంటే కనుక ఇది చూడండి, ఈ మోడల్ తెప్పించాను. అయితే ఇది మొత్తం కంప్లీట్ ప్లెయిన్గా ఉంది, గమనించారా ఒకసారి ప్లెయిన్ ఉంది, లోపల ఆయిల్ కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది. అంటే వెంటనే ఆరిపోవడం కాకుండా కొంచెం ఎక్కువసేపు వెలుగుతూ ఉండే విధంగా, కొంచెం ఆయిల్ ఉండే ఎక్కువ పట్టే విధంగా నేను గుంతలు తెప్పించేసాను అనమాట. దీంట్లో కొంచెం హెవీ క్వాలిటీగా కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఇవి చూడండి, ఎంత బాగా చూడండి మిషన్ వర్క్ అండి, ఇదంతా కూడా మిషన్ వర్క్, క్వాలిటీ చాలా బాగుంటుంది. అంటే ఇందాక మీరు చూసిన జలవంశంతో అంటే దాంతో పోలిస్తే కనుక ఇది ఇంకా క్వాలిటీ చాలా బాగుంటుంది. దీంట్లో మా కొంచెం ప్లెయిన్గా కావాలనుకునే వాళ్ళకి ఈ విధంగా ప్లెయిన్ ఉంటుందండి. ఇది అప్రోచ్ చెప్పాలంటే కనుక 1 feet హైట్ ఉంటుంది. సేమ్ ఇదే దాంట్లో నక్షి వరకు కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే కనుక ఈ విధంగా నక్షి వరకు వస్తుందండి. ఇది కూడా జర్మన్ సివర్ సంబంధించిందే. సేమ్ వీటితో పాటు మరికొన్ని ఐటమ్స్ జర్మన్ సివర్లో చూపిస్తున్నారు, చెంబులు చూడండి ఒకసారి. కలశం కోసం వాడతారు, ప్లెయిన్ కాకుండా అలాగే అష్టలక్ష్మి కాకుండా నక్షి వరకు మాత్రమే కావాలనుకునే వాళ్ళకి ఇది జర్మన్ సివర్లు ఇది బెటర్ అండి. హెవీ క్వాలిటీ సంబంధించింది, నక్షి వర్క్ కాదు ప్లెయిన్ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా ప్లెయిన్ వస్తుందండి. జర్మన్ సివర్లో ప్లెయిన్ కావాలనుకునే వాళ్ళకి ఈ విధంగా ప్లెయిన్, దీంట్లో అష్టలక్ష్మి కావాలి అనుకునే వాళ్ళకి సంబంధించి ఈ విధంగా అష్టలక్ష్మి వస్తుందండి. రెగ్యులర్ సైజ్ అండి ఇదంతా కూడా. దీంతోపాటు అష్టలక్ష్మిలోనే మరొక మోడల్ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఇది ఒక మోడల్ అండి, మరొక మోడల్. అయితే దీంతోపాటు పంచపాత్ర కావాలని చెప్పి పడుతారు కదండి, సో దానికోసం పంచపాత్ర ఈ విధంగా తెప్పించాను. ఇదంతా నక్షి వరకు వస్తుంది, ఒక నక్షి వరకు కాకుండా ప్లెయిన్లోనే కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా ప్లెయిన్ వస్తుందండి. అయితే దీంతోపాటు కూడా పంచపాలి అంటారు, మీకు ఐడియా ఉండొచ్చు పంచపాలి, మీరు గమనించారా చూడండి, 2 bowls వస్తుంది జర్మన్ సివర్లోనే 2 bowls. దీంట్లో కొంచెం బిగ్ సైజ్ కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక మోడల్ వచ్చిందండి, బౌల్ సైజ్ కూడా ఒకసారి చూడండి, 2 పక్క పక్కన పెడుతున్నాను బౌల్ సైజ్. దీనికన్నా ఇది కొంచెం బిగ్ సైజ్ ఉంటుంది, బాగుంటుంది. దీంట్లో 3 bowls కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా 3 bowls సైజ్ ఉంటుందండి, రెగ్యులర్ సైజ్. దీంట్లో కొంచెం పెద్ద సైజ్ బౌల్ కావాలి, ఇక్కడ కింద స్టాండ్ లేదు కదా, స్టాండ్ మోడల్ కావాలి అడిగే వాళ్ళకి సంబంధించి ఈ విధంగా స్టాండ్ మోడల్ కూడా తెప్పించానండి. బౌల్ సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది, స్టాండ్ మోడల్ వస్తుంది. కొంచెం డిజైన్ కొంచెం చేంజెస్ కావాలని అడిగే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, సో వాళ్ళ గురించి ఈ విధంగా కూడా తెప్పించానండి. కొంచెం డిజైన్ కూడా మారుతుంది, కింద పికాక్ స్టాండ్ మోడల్ వస్తుంది. దీంట్లోనే మరొక మోడల్ చూడండి ఒకసారి, ఈ విధంగా వస్తుంది. అంటే కస్టమర్కి వచ్చిన తర్వాత ఒకటే వెరైటీ కాకుండా ఒకటే మోడల్ కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా కనిపించే విధంగా అన్నట్టు ప్లాన్ చేశాను. ముందు మీరు బౌల్స్ కూడా చూస్తున్నారు కదా, లేదర్ వర్క్ అండి. ఇదే బౌల్లో కొంచెం స్మాల్ సైజ్ కావాలంటే ఈ విధంగా వచ్చిందండి. దీంట్లో నక్షి వర్క్ కావాలి, కటోరి షేప్ కాకుండా బౌల్ షేప్ మోడల్ కావాలి, స్టాండ్ మోడల్ అనుకునే వాళ్ళకి ఈ విధంగా వస్తుందండి. దీంట్లో ఎలిఫెంట్ స్టాండ్ ఉంది, అలా కాకుండా రౌండ్ స్టాండ్ కావాలనుకునే వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది. ప్లెయిన్ వచ్చింది, కింద రౌండ్ స్టాండ్ ఉంది. అయితే పైన ప్లెయిన్ కాకుండా నక్షి వర్క్ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే రౌండ్ షేప్లో నక్షి వర్క్ వచ్చింది చూడండి. దీంట్లో కొంచెం స్మాల్ సైజ్ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే నక్షి వర్క్లో కొంచెం స్మాల్ సైజ్. దీంట్లో కొంచెం డిజైన్ వేరే కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే మరొక డిజైన్. దీంట్లో పైన షేప్ కొంచెం డిఫరెంట్గా కావాలనుకునే వాళ్ళకి మరొక షేప్. దీంట్లో కొంచెం స్మాల్ సైజ్ కావాలనుకునే వాళ్ళకి ఈ విధంగా. అంటే కస్టమర్కి ఎలా అంటే కనుక వచ్చారు ఒకటే వస్తువు చూపించేవారు విధంగా కాకుండా అన్ని రకాల ఐటమ్స్ కూడా నేను పెట్టాను, అన్ని రకాల ఐటమ్స్ కూడా చూపిస్తూ ఉన్నాను. అయితే మళ్ళీ చెప్తున్నానండి, సిల్వర్ కోటెడ్ వేరు, జర్మన్ సిల్వర్ వేరు. మళ్ళీ చెప్తాను, ఇది మాత్రం కంపల్సరీ మీరు గుర్తుంచుకోవాలండి. ప్రతి కస్టమర్ ఇప్పుడు ఎవరెవరైతే మీరు ఈ ఛానల్లో చూస్తున్నారో ప్రతి ఒక్కరికి మరొక మాట చెప్తున్నాను, సిల్వర్ కోటెడ్ జర్మన్ సిల్వర్ 2 1 కాదు. జర్మన్ సిల్వర్ అయితే సపరేట్ మెటల్, దానిపైన మళ్ళీ మనం సిల్వర్ పాలిష్ చేపిస్తున్నాం. కారణం ఏంటంటే కనుక ఒరిజినల్ సిల్వర్ చాలా కాస్ట్లీ ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్ చెప్పాలంటే కనుక ఈ రోజున్న రేట్ ప్రకారం అయితే కనుక ఇదే అనుకుందాం కాసేపు. ఒరిజినల్ సిల్వర్ అయితే కనుక ఈ పీస్కి అప్రాక్స్ చెప్తున్నా మీకు 7500 పడుతుంది ఒరిజినల్ సిల్వర్లో. అయితే 7500 పెట్టే బదులు ఈ ఐటము చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది. అయితే ఇదే ఐటము మీరు ఒరిజినల్ సిల్వర్లో కొన్నా కూడా చాలామంది అడిగేది ఏంటంటే అది రీసేల్ వాల్యూ ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఏ వస్తువు అయినా సరే మనం వస్తువు కొనుక్కున్నప్పుడు అది మళ్ళీ మనం రీసేల్ చేస్తామని చెప్పి కొనుక్కోము, మనం యూజ్ చేసుకోవాలని కొనుక్కుంటాం. అయితే అది రీసేల్ చేస్తే కనుక మీరు అన్నట్టు ఒకవేళ అప్రాక్స్ 50% వరకు మీకు అమౌంట్ రిటర్న్ వచ్చిందని చెప్పి అనుకుందాం. ఈ వస్తువును చూస్తారా, ఇది మళ్ళీ మీరు ఇప్పుడు 1000 రూపాయలు పెట్టుకున్నారని చెప్పి అనుకుందాము, ఆఫ్టర్ 1 year ఇదే 1000 రూపాయలు 1500 అవుతుంది. అప్పుడు మీరు 1500 పెట్టి కొనుక్కునే బదులు మహా అయితే కనుక ఇదే పీస్కి 200 రూపాయలు పెడితే కనుక సేమ్ సిల్వర్ పాలిషింగ్ అయిపోతుంది. 1500 పెట్టి కొనడం కన్నా 200 పెట్టి పాలిష్ చేయించుకోవచ్చు కదా. సేమ్ అలాగా ఈ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ సంబంధించి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తూ ఉన్నారో ఈ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అన్ని సంబంధించి కూడా మీరు పాలిష్ చేయించుకోవచ్చు. మరొకటి, పాలిష్ అంటే కనుక మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలియదు అని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా.
సో వాళ్ళ గురించి చెప్తున్నాను, పాలిష్ కూడా నేనే చెప్పిచ్చేస్తానండి. నాకు కొంచెం టైం ఇచ్చేస్తే కనుక పాలిష్ అన్ని ఐటమ్స్ నేను చెప్పిచ్చేస్తాను. ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటే మాత్రం మీకు నియర్ బై ఒరిజినల్ సిల్వర్ సంబంధించి షాప్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మీరు పాలిష్ కూడా చెప్పించుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు మీరు చూసారో ట్యూబ్ అది, ఇది జర్మన్ సిల్వర్ చెప్పాను కదా, దీంట్లో సిల్వర్ కోటెడ్ వస్తుంది చూడండి. ఇగో ఇది అది సిల్వర్ కోటెడ్, ఇది యాక్చువల్గా బ్రాస్ అండి. బ్రాస్ మీద మనం పాలిష్ చేపించాం. ఇది వచ్చేసరికి జర్మన్ సిల్వర్. అయితే దీంట్లోనే మరొక మోడల్ వస్తుంది చూడండి, ఇది చూడండి ఒకసారి. ఇది కాపర్, ఇది కాపర్ మీద మనం పాలిష్ చేపించాం. అయితే మీకు పైన ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇవన్నీ కూడా పైన చూడడానికి సిల్వర్ ఫినిషింగ్ కనిపిస్తుంది, బట్ మెయిన్ బేస్ వచ్చేసరికి ఇది కాపర్, ఇది బ్రాస్, ఇది జర్మన్ సిల్వర్. ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట. అయితే కస్టమర్ ఏంటంటే బయట చూసేసిన తర్వాత ఇది జర్మన్ సిల్వర్ అని చెప్పి చెప్పినప్పుడు, ఇది జర్మన్ సిల్వర్ అని చెప్పి తీసుకుంటున్నారు కానీ జర్మన్ సిల్వర్లో జర్మన్ సిల్వర్ వస్తువు ఇంత తక్కువ బడ్జెట్లో ఎందుకు వస్తుంది, ఏంటి రీజన్, ఏంటి అసలు ఏంటి బేస్ మెటల్ ఏంది అని ఎక్కువ కూడా అడగట్లేదు అసలు. ఇప్పుడు ఇది కూడా చూడండి, బయట మార్కెట్లో దీన్ని కూడా జర్మన్ సిల్వర్ అని చెప్పి ఇచ్చేస్తున్నారు. నిజంగా జర్మన్ సిల్వర్ కానే కాదు అసలు ఇది. అయితే మీ అందరికీ నేను నా పర్సనల్గా ఒక మాట చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. మీరు ఏ షాప్కి వెళ్ళినా కూడా ఇది నేను మీకు రిక్వెస్ట్ అని చెప్పే ఉద్దేశం కాదు, కానీ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఎప్పుడైనా మీరు ఏ షాప్కి వెళ్ళినా సరే మీరు పర్చేజ్ చేసేటప్పుడు మొట్టమొదట మీరు అడగాల్సిన క్వశ్చన్ జర్మన్ సిల్వర్ కాదు, సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ మాత్రమే అడగాలి. సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ అడిగినప్పుడు అసలు సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ ఏముంటాయని వాళ్ళు మొత్తం మీకు చూపించేస్తారు. ఆ తర్వాత జర్మన్ సిల్వర్ అడిగే ప్రయత్నం చేయండి, అప్పుడు తెలుస్తుంది మీకు. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఇది చూపించాను కదా, మీరు జర్మన్ సిల్వర్ కావాలని చెప్పి మీరు అడిగారు, సిల్వర్ కోటెడ్ మీరు అడగల. ఇప్పుడు ఇది మీరు చూపించేసి ఇది జర్మన్ సిల్వర్ అని చెప్పాను అంటే కనుక మీరు నమ్మాల్సిందే, వేరే ఆప్షన్ ఏంటో ఏమి ఉండదు. అదేదో మీరు ముందే సిల్వర్ కోటెడ్ అడిగారు అనుకోండి, ఈ సిల్వర్ కోటెడ్ అని చెప్పి చూపించేస్తారు. ఆ తర్వాత జర్మన్ సిల్వర్ అని చెప్పి అడగండి, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు కూడా ఇదే జర్మన్ సిల్వర్ అన్నారనుకోండి, అది తప్పు, అది మోసం. ఎందుకంటే జర్మన్ సిల్వర్ వేరు, సిల్వర్ కోటెడ్ వేరు. ఇది కావాలంటే కనుక మీరు సెర్చ్ చేయొచ్చు అనమాట. అందుకోసం చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే మీరు షాప్ చేస్తున్నప్పుడు మొదట సిల్వర్ కోటెడ్ అడిగే ప్రయత్నం చేయండి, అదన్నీ చూసిన తర్వాత అప్పుడు జర్మన్ సిల్వర్కి వెళ్ళే ప్రయత్నం చేయండి, మీకే విషయం తెలుస్తుంది. మీరు చూస్తున్నారు కదా, జస్ట్ ఒకసారి మీరే కొంచెం కంపేర్ చేసి చూడండి, కొంచెం క్లోజప్లో చూపిస్తారు ఒకసారి మీరు గమనించే ప్రయత్నం చేయండి, విషయం కనిపిస్తుందా? ఇప్పుడు నా దగ్గర రెండు కూడా వేరువేరు ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం కంపేర్ చేసి చూస్తే కనుక మీకు తెలిసిపోతుంది. కానీ నేను జర్మన్ సిల్వర్ చూపించకుండా మొత్తం ఇదే చూపించేస్తే ఇది మీరు జర్మన్ సిల్వర్ అని చెప్పి నమ్మాల్సిందే, అలా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి మళ్ళీ చెప్తున్నాను, జర్మన్ సిల్వర్ వేరు, సిల్వర్ కోటెడ్ వేరు. కొంచెం మీరు కంపేర్ చేసి చూస్తే కనుక ఈజీగా దాని డీటెయిల్స్ అన్ని తెలిసిపోతాయండి. చూసారు కదా, ఇప్పుడు వీటితో పాటు వెడ్డింగ్ సంబంధించి ఇంక ఏముంటాయంటే పెళ్లి పీటలు కావచ్చు, స్టూల్స్ కావచ్చు, అలాగే తలంబ్రాలు కలుపుకునే బేసన్ కావచ్చు, కాలుగడిగే తాంబాలం చెంబు, రెగ్యులర్ ఐటమ్స్ ఎలా ఉంటాయి, దాంట్లో మోడల్స్ ఎలా ఉంటాయి, వాటితో పాటు ఇంకా వేరే రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ సంబంధించి ఫ్యాన్సీ ఐటమ్స్ సంబంధించి ఎలా ఉంటాయి ఒక్కొక్కటిగా నేను మీకు చూపించబోతున్నానండి. ఇప్పుడు నేను మీకు వెడ్డింగ్ సంబంధించి మీనాకరీ ఐటమ్స్ ఉన్నాయండి మన దగ్గర, మీనాకరీ ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. అందులో తలంబ్రాలు కలుపుకోవడానికి బేసన్ మోడల్ అడుగుతూ ఉంటారండి. సో ఒక శాంపుల్ ఐటమ్ నేను మీకు చూపించబోతున్నాను. అయితే దీంట్లో తలంబ్రాలు కలుపుకునే బేసన్ దానికి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్క టేస్ట్ ఉంటుందండి. కొంతమంది ఏంటంటే మా దాంట్లో 5 kgs మాత్రం యూస్ చేస్తామండి, మా దాంట్లో 8 kgs వాడతామండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ గురించి ఇప్పుడు మీరు చూసేది ఈ డిజైన్ మనం మీనాకరీ అంటామండి. ఏదైతే ఇప్పుడు నేను మీకు సైజు చూపిస్తున్నాను, అప్రాక్స్ దీంట్లో 5 kgs పడతాయండి. మొత్తం టాప్ టు బాటమ్ అంతా కూడా కవర్ అయిపోయి ఉంటుంది. మెయిన్ బేస్ మెటల్ అనేది మీకు ఏం కనిపించకుండా కవర్ అయిపోయి ఉంటుంది. లోపల ఈ విధంగా మీనాకరీ వరకు వస్తుంది అనమాట, చాలా అందంగా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా 15 kg పట్టేంత సైజ్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉందండి. అయితే వీటితో పాటు కాలుగడిగే తాంబాలం అని చెప్పి కూడా అడుగుతూ ఉంటారండి కొంతమంది. సో కాలుగడిగే తాంబాలం దాంట్లో నేను కొన్ని మోడల్స్లో చూపిస్తాను, ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. ఇది ప్యూర్ ఇత్తడి అండి, మీరు గమనించవచ్చు చూడండి, ఇత్తడి కనిపిస్తూ ఉంది మీకు, ప్యూర్ ఇత్తడి అనమాట. ఇత్తడి మీద మనం మీనాకరీ వర్క్ చేపించాము, చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇదంతా కూడా మొత్తం లామినేషన్ చేసేస్తుంది అనమాట. దీంట్లో కూడా మళ్ళీ కలర్స్ ఉన్నాయండి, జస్ట్ ఒక శాంపుల్ కలర్గా నేను మీకు చూపించాను అనమాట. ఇంకో ఈ విధంగా కూడా కలర్ వస్తుంది. దీంట్లో ఏంటంటే పైన లామినేటెడ్ కాకుండా రెగ్యులర్గా కావాలంటే రెగ్యులర్గా కూడా ఉన్నాయండి. అయితే ఇప్పుడు మీరు చూసింది ఇత్తడిది, దీంట్లోనే ఇదే మోడల్లో స్టీల్ మీద కావాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే కనుక ఈ విధంగా తెప్పించానండి. యాక్చువల్ చెప్పాలంటే ఇది మెయిన్ బేస్ మెటల్ వచ్చేసరికి స్టీల్. అయితే ఇది కాలగడగడం కోసం కాదండి, ఏమైనా ఫ్రూట్స్ అలా పెట్టుకోవడం కావచ్చు, లేదంటే కనుక ఫంక్షన్లో ఏమైనా ఫ్లవర్స్ అలా పెట్టుకోవడం కావచ్చు, లేదంటే పూజ ఐటమ్స్ పెట్టుకోవడం కావచ్చు, మల్టిపుల్గా యూస్ చేసుకోవడానికి ఇది బాగుంటుంది. దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ ఉన్నాయి, ఇతర దాంట్లో కూడా సైజెస్ ఉన్నాయి, దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ ఉన్నాయి అనమాట. అయితే దీంట్లో సైజెస్ సంబంధించి అంటే కస్టమర్ వాళ్ళు యూస్ చేసిన విధానం బట్టి చెప్తారనమాట. సో అందుకని నేను శాంపుల్ సైజ్ మాత్రం నేను మీకు చూపించాను. అయితే వీటిలో కొంతమంది ఏంటంటే పూజా ప్లేట్ మోడల్ అడుగుతూ ఉంటారు, అంటే మీనాకరీ మోడలే కావాలి బట్ పూజా ప్లేట్ టైప్లో కావాలని అడిగే వాళ్ళు ఉన్నారు.
సో వాళ్ళ గురించి అని చెప్పేసి నేను పూజా ప్లేట్స్ కూడా తెప్పించానండి. గమనించండి, ఒక స్మాల్ ప్లేట్ శాంపుల్ గా నేను మీకు చూపిస్తున్నానండి. ఇది మీనా కర్రీలో స్మాల్ సైజు, అంటే అప్రాక్సిమేట్ ఇది మీకు 7 ఇంచెస్ సైజ్ ఉంటుందండి. మొత్తం అంతా మీనా కర్రీ వర్క్ వస్తుంది. బయట సైడ్ అవుటర్ సైడ్ అంతా కూడా స్టీల్ వస్తుందండి, స్టీల్ మీద మీనా కర్రీ వర్క్ అన్నమాట. అయితే దీంట్లో కొంచెం బిగ్ సైజ్ కావాలనుకునే వాళ్ళకి బిగ్ సైజ్ కూడా ఉందండి. ఒక శాంపుల్ గా ఇది మీరు గమనించే ప్రయత్నం చేయండి. ఇది సైజ్ 9 ఇంచెస్. ఫస్ట్ మీరు చూసింది 7 ఇంచెస్, ఇది 9 ఇంచెస్, దీని తర్వాత 11, దీని తర్వాత 13, అంటే 13 ఇంచెస్ ఉన్న సైజ్ అనమాట. ఇవన్నీ కూడా దగ్గర రెడీగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇవి రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కూడా మీరు ఇవ్వచ్చు అండి. చాలా క్వాలిటీగా చాలా బాగుంటాయి అనమాట, చాలా అందంగా ఉంటాయి. వీటితో పాటు ఉంగరాలు తీసే బిందె కావచ్చు, లేదంటే కాలు కడిగే తాంబూలంతో పాటు చెంబు వస్తుంది కదా, అవి కూడా కావచ్చు. ఇప్పుడే మీకు చూపిస్తున్నాను అండి. మీకు మీనా కర్రీలోనే కాలు కడిగే చెంబు అండి, చూడండి ఒకసారి. మొత్తం ప్యూర్ ఇత్తడి, మీరు గమనించారా, మొత్తం లోపలంతా కూడా ప్యూర్ ఇత్తడి ఉంటుంది. ఇత్తడి దాని మీద మనం మొత్తం మీనా కర్రీ వర్క్ చేసామన్నమాట. దీంట్లో కూడా సైజెస్ ఉంటాయండి, జస్ట్ ఒక శాంపుల్ సైజ్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. దీంట్లో అన్ని కూడా సైజెస్ ఉంటాయి, స్మాల్ సైజ్ ఉంటే స్మాల్ సైజ్ కూడా తీసుకోవచ్చు, బిగ్ సైజ్ అంటే బిగ్ సైజ్ తీసుకోవచ్చు. వీటితో పాటు అమ్మాయికి సార పెడతారు కదా, ఇగో ఇవన్నీ సార డబ్బాలండి. దీంట్లో అన్ని సైజెస్ ఉన్నాయి, అంటే కొంతమంది కస్టమర్స్ ఎలా అంటే కనుక సైజ్ వైజ్ కావాలంటారు, కొంతమంది ఏంటంటే సేమ్ సైజ్ కావాలంటారు. సో అందుకని అన్ని సైజ్ కూడా తెప్పించేసాను, అన్ని సైజ్ కూడా ఎక్కడ స్టాక్ రెడీగా ఉందండి. వీటితో పాటు ఉంగరాలు తీసే బిందెలు ఉన్నాయన్నమాట. కొంచెం పెద్ద సైజ్ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా పెద్ద సైజ్ ఉన్నాయి. అప్రోచ్ చెప్పాలంటే కనుక 8 లీటర్ సైజు, 10 లీటర్ సైజ్ ఉన్నాయి. దీంట్లో కొంచెం స్మాల్ సైజ్ కావాలంటే మీరు గమనించండి, వీడియో కనిపిస్తుంది చూసారా, స్మాల్ సైజ్ కావాలంటే స్మాల్ సైజ్ కూడా ఉన్నాయి. దీంట్లో పూల చెంబులు అంటారు, పూల చెంబులు అంటే మీకు ఐడియా ఉంది కదా, పెళ్లి పండుగలు వాడతారు కదా, అలా పూల చెంబులు కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే అయ్యో ఈ విధంగా వస్తుందండి. మీనా కర్రీ వరకు స్మాల్ సైజ్ చూడడం కూడా చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ ఐటమ్స్ అన్ని కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. వీటితో పాటు పెళ్లి పీటలు కూడా, సరే మీరు గమనించండి, ఇప్పుడు పెళ్లి పీటలు కూడా మీరు చూస్తున్నారు. అయితే పీట మోడల్ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే రెక్టాంగిల్ షేప్లో వస్తుందండి, చూడడానికి చాలా బాగుంటుంది. మొత్తం అంత డిజైన్ కూడా చాలా అందంగా ఉంటుంది. సైజ్ వచ్చేసరికి 15x21 అండి, అంటే ఏ మోడల్ అయినా ఏ డిజైన్ అయినా సరే సైజెస్ 12x18, 15x21, రెండు స్టాండర్డ్ సైజెస్. మీనా కర్రీ చూసారు, ఇప్పుడు మరొక మోడల్ చూస్తున్నారు. ఇది సైజ్ 12x18, పెద్ద సైజ్ అయితే 15x21. ఈ 2 సైజెస్ ఉంటాయండి. అయితే వీటితో పాటు స్టూల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, అవి కూడా నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది స్టూల్ అండి. ఇంతకు మీరు చూసింది పీట, ఇది స్టూల్. హైట్ వచ్చేసరికి 6 ఇంచెస్ ఉంటుందండి, సైజ్ వచ్చేసరికి 16x16 ఉంటుంది. దీంట్లో కొంచెం పెద్దది కావాలంటే కనుక పెద్దది కూడా ఉంది, 18x18 ఉంటుందండి. అయితే దీంట్లో మరొక మోడల్ చూడండి, ఇది మీనా కర్రీ మోడల్ వచ్చింది కదా. మీనా కర్రీ మోడల్ కాకుండా మీకు మరొక మోడల్ గమనించండి, ఇది అంతా కూడా టేక్ వుడ్ వచ్చిందండి. కిందంతా కూడా బ్రాస్ లెగ్ వస్తుంది అనమాట, ఒరిజినల్ అంతా ఒరిజినల్ టేక్ వుడ్ అండి. మంచి హెవీ క్వాలిటీ, చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. వీటితో పాటు మరొక మోడల్ వచ్చేసరికి స్టూల్ చూడండి ఒకసారి, చాలా అందంగా వచ్చింది. ఇదంతా కూడా రోజ్ వుడ్ వస్తుందండి, రోజ్ వుడ్ మీద బ్రాస్ షీట్ అనమాట. లెగ్ కూడా చూడండి, చాలా అంటే చాలా అందంగా ఉంటుంది, షేప్ కూడా చాలా బాగా వచ్చింది. సైజ్ వచ్చేసరికి 16x16 అండి, సైజ్ చాలా స్టాండర్డ్ సైజ్ అనమాట, చాలా అందంగా ఉంటుంది. దీంట్లో సిల్వర్ ఫినిషింగ్ కావాలంటే ఈ విధంగా సిల్వర్ ఫినిషింగ్లో కూడా ఉన్నాయండి. సిల్వర్ ఫినిషింగ్లో సైజెస్ కావాలంటే సైజెస్ కూడా ఉంటాయండి. వీటితో పాటు సింహాసనం కావాలంటే కనుక ఈ విధంగా సింహాసనాలు కూడా ఉంటాయి, సింహాసనం కూడా మీరు చూడొచ్చు. ఇంకా కూడా అన్ని సైజెస్ ఉన్నాయండి, సైజును బట్టి ఉంటాయన్నమాట. ఒకవేళ ఇలా మీకు సిల్వర్ ఫినిషింగ్ కాకుండా మరొక మోడల్ మీనా కర్రీ ఫినిషింగ్లో కావాలి, సింహాసనాలు బాగుంటాయి, అలా ఉంటే బాగుంటుందని చెప్పి అనుకునే వాళ్ళకి ఏంటంటే కనుక మీనా కర్రీ మోడల్ కూడా నేను తెప్పించేసానండి, అలా కూడా ఉన్నాయి నా దగ్గర. దాంట్లో కూడా అన్ని సైజెస్ ఉన్నాయి, అన్ని సైజెస్ మీరు చూసుకోవచ్చు అండి, రకరకాలు ఉన్నాయన్నమాట. అయితే వీటితో పాటు కొంచెం స్మాల్ సైజులో కావాలి అనుకునే వాళ్ళకి సంబంధించి స్టూల్స్లోనే స్మాల్ సైజ్ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా స్మాల్ సైజ్ స్టూల్స్ కూడా ఉన్నాయండి. దీంట్లో మరొక మోడల్ గమనించండి, సజెస్ట్ చూడండి. ఇది 8x8 సైజు, 10x10 సైజు, 12x12 సైజు. దీనికన్నా నెక్స్ట్ సైజే ఈ సైజు 15x15. దానికన్నా నెక్స్ట్ వచ్చే సైజు 18x18. ఇదంతా కూడా మీకు సిల్వర్ ఫినిషింగ్లో వస్తుంటుంది. మరొక మోడల్ వచ్చేసరికి ఏంటంటే ఇందాక మీరు చూసిందే రోజ్ వుడ్ మోడల్లోనే లైట్ వెయిట్ క్వాలిటీ అనమాట. ఇది వచ్చేసరికి హెవీ వెయిట్ క్వాలిటీ, ఇది లైట్ వెయిట్ క్వాలిటీ. కస్టమర్కి వాళ్ళ చాయిస్ తగ్గట్టు నా దగ్గర అన్ని సైజు కూడా నగర రెడీగా ఉన్నాయండి. కొంతమంది ఏంటంటే బిగ్ సైజ్ కావాలని చెప్పి అనుకునే వాళ్ళకి ఏంటంటే కనుక ఈ విధంగా బిగ్ సైజ్ కూడా నగర స్టాక్ రెడీగా ఉంది. అంటే ఏమైనా విగ్రహాలలో పెట్టుకోవడానికి కావచ్చు, లేదంటే పూజ గదిలో పూజ ఐటమ్స్ అలా పెట్టుకోవడానికి కావచ్చు. సైజ్ మీకు 6 ఇంచెస్ హైట్లోనే ఉంటుంది, బట్ ఏంటంటే వెడల్పు ఎక్కువ ఉంటుంది. ఇంకా మీకు సింపుల్ చెప్పాలంటే సైజ్ ఇది 21x21 సైజ్ అండి, 21 ఇంచెస్ వస్తుంది అనమాట. అందుగా ఉంటే చాలా అందంగా ఉంటుంది. అయితే వీటితో పాటు నేను వెడ్డింగ్ డాల్స్ కూడా తెప్పిస్తానండి. వెడ్డింగ్ డాల్స్ అవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు లైన్గా చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు మీరు చూసేది వెడ్డింగ్ దానికి సంబంధించి మొత్తం అన్నీ కూడా డాల్ సెట్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎంగేజ్మెంట్కి సంబంధించి సెట్ అండి. దీంతోపాటు మరొకటి చూస్తున్నారు, ఇది హాఫ్ శారీ సంబంధించిందండి. హాఫ్ శారీ సంబంధించి బార్బీ డాల్ టైప్ మొత్తం డిజైన్స్ వచ్చింది, చాలా అంటే చాలా అందంగా ఉందండి. మరొకటి వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా,
వెడ్డింగ్ లో మొత్తం ఫ్యామిలీ సెట్ అన్నమాట. అంటే పెళ్లి కూతురు వాళ్ళ తరపున పేరెంట్స్, పెళ్లి కొడుకు వాళ్ళ తరపున పేరెంట్స్. అయితే మొత్తం సెట్ భోజనాలు అంటే విందు భోజనం అంట కదా, అలా విందు భోజనం సంబంధించి మరొకటి ఏంటంటే ఐదుగురు ముత్తైదులు పసుపు దంచుతున్నట్టు వస్తుంది అనమాట. మరొకటి ఏంటంటే కనుక మీరు చూస్తున్నారు గృహ ప్రవేశానికి సంబంధించి, అంటే ఈ విధంగా అన్ని రకాల మోడల్స్ డిజైన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. కొంతమంది శారీ ఫంక్షన్ కూడా కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. సో అందుకని నేను ఈ విధంగా శారీ ఫంక్షన్ సంబంధించి కూడా నేను తెప్పించానండి. ఒకసారి మీరు గమనించే ప్రయత్నం చేయండి, చాలా అంటే చాలా అందంగా వచ్చింది. ఒకసారి చూసారా ఎంత బాగుంది చూసారా? సో ఈ విధంగా కూడా నేను చెప్పించానండి. వీటితో పాటు ఇలా సెట్లా కాకుండా విడివిడిగా పెళ్లి కూతురు సంబంధించి కూడా కావాలని చెప్పి అడిగే వాళ్ళు ఉన్నారు. సో అందుకని హాఫ్ శారీ ఫంక్షన్ సంబంధించి రెండు డాల్స్ మోడల్స్ చూడండి. పెళ్లి కూతురు పెళ్లి కూతురు సంబంధించి సెట్ కావాలనుకున్న వాళ్ళకి ఈ విధంగా సెట్లు కూడా వస్తాయండి. ఇలా అన్ని రకాల మోడల్స్ అన్ని రకాల డిజైన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. మీరు ఏ కాబట్టి అది నా దగ్గర ఆర్డర్ ఇవ్వచ్చండి. మళ్ళీ చెప్తున్నాను సింగిల్ పీస్ కూడా ఆర్డర్ ఇవ్వచ్చండి. సో ఇప్పుడు బ్రాస్ ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ మీరు చూపించబోతున్నాను. ఇప్పుడు నేను మీకు బ్రాస్ ఐటమ్స్ చూపిస్తబోతున్నానండి. బ్రాస్ ఐటమ్స్ అయితే దీంట్లో ఎలా అంటే మీరు పూజ దగ్గర యూజ్ చేసుకోవడం బాగుంటుంది, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడం కూడా బాగుంటుంది, అలా షోకేజ్ లో పెట్టుకోవడం కూడా బాగుంటుంది అన్నమాట. ఒకసారి మీరు గమనించే ప్రయత్నం చేయండి. టాప్ టు బాటం అన్ని ఐటమ్స్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. దీంట్లో ఇప్పుడు చాలా వరకు కూడా ఇప్పుడు మీరు చూసేటి అన్ని కూడా డిస్ప్లే పర్పస్ యూజ్ చేసుకునేటివి. మరికొన్ని ఏంటంటే కనుక గిఫ్ట్ పర్పస్ కూడా ఇవ్వడం కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. అయితే ఒక్కొక్క ఐటమ్ చూపించడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి సో మీకు ఏంటంటే కనుక నేను అన్ని వీడియోలో చూపించేస్తున్నాను. దీంట్లో మీరు గమనించే ప్రయత్నం చేయండి. అయితే దీనికి సంబంధించి మీకు ఏ ఐటమ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తాయండి మా స్టోర్ సంబంధించిన. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసేసి ఏదైతే మీకు ఐటమ్ నచ్చిందో ఆ స్క్రీన్ షాట్ పెట్టేశారనుకోండి, దానికి సంబంధించి నేను మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. అయితే వీటితో పాటు ఇందాక మీకు చెప్పినట్టు కొరియర్ సంబంధించి అయితే ఈ బ్రాస్ ఐటమ్ అయినా సరే లేదా ఇప్పటిదాకా మీరు చూసిన ఐటమ్స్ ఏదైనా సరే మీకు సింగిల్ పీస్ అయినా కూడా నేను ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే నేను కొరియర్ చేపించేస్తాను. బట్ మళ్ళీ చెప్తున్నానండి, అయితే బ్రాస్ ఐటమ్స్ ఎక్కువ శాతం ఏంటంటే కొరియర్ చేపించేదానికన్నా మీరు ఆర్టీసీ కార్గో ద్వారా అలా తీసుకుంటే కనుక చాలా బెటర్ అనమాట. ఎందుకంటే బ్రాస్ ఐటమ్స్ అన్ని కూడా నేను తెప్పించేదాన్ని కూడా హెవీ క్వాలిటీ మీరు చూసారా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది, మంచి క్వాలిటీ పరంగా సంబంధించిన అనమాట ఇవన్నీ కూడా. సో వీటన్నిటి సంబంధించి ఎప్పుడైనా సరే మీరు ఆర్టీసీ కార్గో ద్వారా తీసుకెళ్తే చాలా అందంగా ఉంటుంది. అయితే ఇప్పుడు వీటితో పాటు మీరు గమనించారో ఒకసారి పైన ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఫ్రేమ్స్ కావచ్చు లేదంటే సింగిల్ సింగిల్ ఐడల్స్ కావచ్చు అవన్నీ చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు మీరు వాల్ డెకర్గా యూజ్ చేసుకోవడం కూడా కొన్ని ఐటమ్స్ ఇలా తెప్పించాను. ఇది మీరు వాల్ డెకర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకోటి టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే మల్టిపుల్గా పెట్టుకోవడం కూడా చాలా అందంగా ఉంటుంది. చూడండి మీరు పూజ దగ్గర ఇది హ్యాంగ్ చేసుకోవడానికి కూడా పూజ రూమ్లో ఇది హ్యాంగ్ చేసుకోవడానికి ఎంత బాగుందో చూడండి. ఒకసారి కింద బెల్స్ వచ్చేసి ముందు దీపం పెట్టుకోవడానికి ఎంత బాగుందో చూసారా? దీంట్లోనే హారతి ఇవ్వడానికి కావచ్చు లేదంటే దీపం పెట్టడానికి కావచ్చు మల్టిపుల్గా యూజ్ అయ్యే విధంగా ఒకసారి తెప్పించాను. చూడండి ఒకసారి లోటస్ మోడల్ వచ్చింది, సైడ్కి పట్టుకోవడానికి హ్యాండిల్ మోడల్ వచ్చింది, చాలా అంటే చాలా అందంగా ఉందన్నమాట. సో ఇలాంటి చాలా ఐటమ్స్ నా దగ్గర ఉన్నాయండి. మరికొన్ని ఐటమ్స్ అయితే మీరు గమనించండి, ఫ్రేమ్ చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఎంబోజింగ్ చాలా చాలా వచ్చింది చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా అందంగా ఉంది. ఈ గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అయితే వీటితో పాటు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మిగతా ఐటమ్స్ అన్ని కూడా ఏ ఐటమ్స్ అన్ని కావాలన్నా కూడా నగర అన్ని కూడా స్టాక్ అంతా రెడీగా ఉందండి. సో మళ్ళీ చెప్తున్నాను మీరు ఎక్కడికైనా సరే కొరియర్ చేయడానికి కొరియర్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంది. కొరియర్ ఛార్జెస్ మాత్రం కస్టమర్ మీరే పే చేయాల్సి వస్తుంది. వీటితో పాటు నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని మీరు చూసారు కదా, మరొకసారి చెప్తున్నానండి మా షాప్కు సంబంధించి ఫర్దర్గా డీటెయిల్స్ మీకు ఏది కావాలన్నా కూడా మీరు శ్రీ లలిత్ ఆర్ట్స్ అని చెప్పి ట్యాప్ చేస్తే కనుక ఇన్స్టాగ్రామ్లో కూడా మా పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు వెబ్సైట్లో కూడా చూడొచ్చండి శ్రీ లలిత్ ఆర్ట్స్ .com అని చెప్పి కూడా కొట్టుకోవచ్చు. మీకు రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ సంబంధించి చూపిస్తున్నానండి. ఒకసారి ఇక్కడ గమనించే ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా స్టీల్ వి టిఫిన్ బాక్సెస్ అండి, దానిపైన మీనాకర్ వర్క్ వస్తుంది. బ్రాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, దీంట్లో మళ్ళీ మెటల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా మెటల్ ఐటమ్స్ కూడా వచ్చాయండి. ఈ మెటల్ ఐటమ్స్లో కూడా మళ్ళీ స్మాల్ సైజ్ అంటే స్మాల్ సైజ్, బిగ్ సైజ్ అంటే బిగ్ సైజ్, ఈ విధంగా కూడా ఉన్నాయి. మెటల్ ఐటమ్స్లో కేవలం ఇదే కాకుండా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. జస్ట్ క్యాజువల్గా కొన్ని ఐటమ్స్ మాత్రం నేను శాంపుల్గా మీకు చూపిస్తున్నానండి. ఈ విధంగా అన్ని ఐటమ్స్ ఉన్నాయి. దీంతోపాటు బ్రాస్లో కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. దీంట్లో స్మాల్ సైజ్ కావాలంటే స్మాల్ సైజ్ ఉన్నాయి, మీడియం సైజ్ కావాలంటే మీడియం సైజ్ ఉన్నాయి. దీంట్లో దియాస్ కావాలంటే దియాస్, పంచపాలి, కామాక్షి దీపం, ఇలా రకరకాలుగా అన్ని ఐటమ్స్ నా దగ్గర ఉన్నాయి. అయితే వీటితో పాటు నా దగ్గర మిగతా వుడెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. వుడెన్ ఐటమ్స్తో కూడా రిటర్న్ గిఫ్ట్ సంబంధించి ట్రే మోడల్ ఉన్నాయి, జ్యువెలరీ బాక్స్ మోడల్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయన్నమాట. అయితే నా దగ్గర స్టార్టింగ్ 99 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. జస్ట్ ఒక శాంపుల్గా నేను చూపించబోతున్నాను. ఒక స్పూను, ఒక బౌల్, ఈ విధంగా సెట్ వస్తుందండి. ఒకసారి చూడండి సైజు కూడా 4 ఇంచెస్ సైజ్ వస్తుందండి. బౌల్ సైజు, ఒక బౌలు, ఒక స్పూను, ఈ విధంగా మనకి ప్యాకింగ్ వస్తుందండి. ఈ ప్యాకింగ్ 99 రూపీస్ ఫైనల్ ప్రైస్ అండి. అయితే దీంట్లోనే కొంచెం బిగ్ సైజ్ కావాలని చెప్పి అడిగే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ గురించి ఈ విధంగా తెప్పిస్తానండి. 2 బౌల్స్, 2 స్పూన్స్ విత్ ప్లేట్,
మొత్తం ఈ విధంగా ప్యాకింగ్ వస్తుందండి ఇది 199 రూపాయస్ ఫైనల్ ప్రైస్ అండి అంటే 99 రూపాయస్ నుంచి నా దగ్గర రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ స్టార్టింగ్ ఉన్నాయండి ఆ 99 నుంచి స్టార్టింగ్ అన్ని కూడా సైజెస్ ఒక్కొక్క ఐటమ్ బట్టి ఒక్కొక్క మోడల్ బట్టి ఒక్కొక్క సైజును బట్టి అన్ని ప్రైసెస్ ఉంటాయండి ప్రతి ప్రైస్ అంటే ప్రతి పీస్ కూడా బ్యాక్ సైడ్ MRP ని మెన్షన్ చేసి పెట్టేశాను మీకు వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందని చెప్పినాను కదా మీరు వీడియో కాల్ చేసి ఏ ఐటమ్ నచ్చిందంటే ఆ ఐటమ్ సంబంధించి స్క్రీన్ షాట్ పెట్టేసేయండి లేదా వీడియో కాల్ ద్వారా చెప్పేసేయండి దాని ఇన్ఫర్మేషన్ కూడా స్పాట్లైట్ చేస్తాను దాని MRP కూడా మీకు స్పాట్లైట్ చెప్పేస్తానండి ఇప్పటిదాకా మీరు మా స్టోర్ సంబంధించి అన్ని ఐటమ్స్ చూసారు కదండి మరొకసారి నేను మా స్టోర్ డీటెయిల్స్ గురించి చెప్తున్నాను ఆ అడ్రస్ డీటెయిల్స్ చెప్తున్నాను మా షాప్ పేరు శ్రీ లలిత్ మెటల్ సికింద్రాబాద్లో ఉందండి సికింద్రాబాద్ జనరల్ బజార్ అంటే అందరికీ తెలుసండి జనరల్ బజార్ మెయిన్ ఎంట్రెన్స్లో దర్గా వస్తుంది దర్గా పక్క కాంప్లెక్స్ మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మీరు హాయ్ అని చెప్పి వాట్సాప్ పెట్టినా కూడా నేను దాని లొకేషన్ మీకు ఫార్వర్డ్ చేసేస్తాను అయితే ఆల్ ఓవర్ ఇండియాలో మీరు చూసిన ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను కొరియర్ చెప్పించేస్తాను బట్ కొరియర్ ఛార్జెస్ మాత్రం కస్టమర్ మీరే పే చేయాల్సి ఉంటుంది నేను నా దగ్గర ఏ పీస్ అయితే మీకు ఇస్తున్నానో ఆ పీస్కి సంబంధించిన ఛార్జెస్ మాత్రమే నేను మీ దగ్గర తీసుకుంటున్నాను ఓకేనా అయితే మీకు ఫర్దర్గా ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా మా స్టోర్ టైమింగ్స్ మార్నింగ్ 11:30 నుంచి ఈవినింగ్ 8:30 వరకు మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు అయితే సండే కూడా నేను ఓపెన్ చేస్తున్నానండి అంటే మండే నుంచి సండే వరకు అంతా వీక్ డేస్ 7 డేస్ కూడా నేను ఓపెన్ చేసి పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను మీకు చెప్పిన టైమింగ్స్లో ఏ టైంలోనే మీరు ఫోన్ చేయొచ్చు దానికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేస్తాను ఫర్దర్గా ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసేసేయండి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్